వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ కూడా అందుకోవాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్ హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు తేజ అప్సరా హత్య కేసులో నిందితుడైన సాయికృష్ణ అంటే ఆయన ఒక ఆలయంలో పూజారిగా నిర్వహిస్తున్నారు అయితే ఆ ఆలయ నిర్వహణ అధ్యక్షులు ఆకుల అరవింద్ గారు మనతో మాట్లాడడం జరిగింది సో ఆయన మనతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చాయి సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ హాయ్ సార్ అతని ఏం చెప్తున్నాడు సార్ అంటే అతను ఎక్కువ దగ్గరగా ఆయన రోజు చూసే వ్యక్తి రెండోది ఆకుల అరవింద్ గారు ఏందంటే ఆ బంగారు మైసమ్మ టెంపుల్ కమిటీకి చైర్మన్ అన్న సో యాక్చువల్గా అక్కడ చిన్న టెంపుల్ ఉండేది దాన్ని డెవలప్ చేద్దామని కొంతమంది బ్రాహ్మిన్స్ వచ్చి అనమాట అరవింద్ గారిని అరవింద్ గారు ముందే నిలబడి ఆయన చేద్దామని చెప్పి నిలబడ్డారు అప్పుడు ఆ బ్రాహ్మిన్ బ్యాచ్ ఈ సాయిని పరిచయం చేశారు అరవింద్కి ఇతను బాగా తెలిసి ఇతనికి ఆల్రెడీ శివాలయంలో పనిచేశాడు రామాలయంలో పనిచేశాడు ఇతనికి టెంపుల్ కన్స్ట్రక్షన్ మీద కూడా ఐడియా ఉంది ఇతను ఆధ్వర్యంలో చేయండి అని చెప్పి పరిచయం చేస్తే అప్పటి నుంచి ఒక బ్రదర్ లాగా అయిపోయాడు అనమాట సాయి అరవింద్ గారికి ఒక తమ్ముళ్లాగా ఎందుకంటే అరవింద్ గారు కొద్దిగా పెద్ద సాయి కంటే ఆయనకి నలభై ఐదు ఏళ్ళు అంటే సాయికి ము ముప్పై ఐదు ముప్పై ఆరు ఉన్నాయి అందుకని ఒక తమ్ముడిలాగా అయిపోయారు వీళ్ళిద్దరి మధ్య అటువంటి ఒక బాండ్ ఉంది సాయి కూడా ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉండడం దగ్గరుండి అన్ని చేయడం తర్వాత సాయి కూడా చాలా ఫండ్స్ కలెక్ట్ చేశాడు అరవింద్ గారు చేశారు అలాగే టెంపుల్ని విస్తరించారు అసలు విగ్రహంతో పాటు ఇంకొక సిమెంట్తో కూడా ఇంకొక విగ్రహాన్ని సాయి ఆధ్వర్యంలోనే సాయి చేయించాడు దాన్ని అందువల్ల అరవింద్ గారు చెప్పేది ఏంటంటే అతను ఈ హత్య చేయక ముందు సాయి వేరు హత్య చేసిన తర్వాత సాయి వేరు హత్య చేయకముందు నేను అప్పుడు సాయి కూడా అన్నం ఎప్పుడు కూడా పంతులు అనే పిలుస్తాను నాకు అంత గౌరవం అయిన అతని మీద నే ఇప్పుడు నాకు పంతులు గారు పిలవాలంటే నాకు వల్ల కావట్లేదు అతను అందుకని ఇప్పుడు నేను సాయి అని పిలుస్తున్నాను అప్పుడైతే నేను పంతులు గారు పంతులు గారని పిలిచేవాడిని ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానం పూజారిలాగా ఉండేవాడు అతను ఏదన్నా నేను దేవుడికి చెప్పుకోలేని విషయాలు కూడా సాయికి చెప్పుకునేవాళ్ళం అతను మాకు కొంత ఏదన్నా మాకు ప్రాబ్లం వచ్చినా లేకపోతే మా జాతకాలు ఏమైనా ఉన్నా కూడా అన్నీ అతనే చూసి చెప్పేవాడు అందువల్ల అది బాగుంది కా ఈవెన్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో కూడా అతను పార్టిసిపేషన్ ఉంది దగ్గరుండి అన్ని చేయించాడు అతను సో బాగా శ్రద్ధగా ఉండేవాడు ఈ ఊర్లో ప్రతి ఇంటికి అతను తెలుసు ప్రతి ఇంటి వాళ్ళకి అతను తెలుసు ఎవరు వచ్చినా గుడికి బాగా దగ్గరుండి అన్నీ చేయించి పంపించేవాడు అర్చనలు కావచ్చు స్పెషల్ ఇది కావచ్చు అభిషేకాలు కావచ్చు అన్నీ కూడా దగ్గరుండి చేయించి పంపించేవాడు ఈవెన్ కరోనా టైంలో కూడా టెంపుల్ జనం వచ్చేవాళ్ళు దూరం నుంచి చూసేసి వెళ్ళిపోయేవాళ్ళు సో బాగా డెవలప్ అయింది ఈ డెవలప్మెంట్లో సాయి పాత్ర కూడా ఉంది అప్పటి వరకు సాయి అయితే బాగా ఉన్నాడు అనేది చెబుతున్నాడు అయితే మేము షాక్ అయినాము నాకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది ఇలాగ మీ దాంట్లో పూజారిగా ఉన్నాడు అంట కదా సాయి అంటే అవునని చెప్పాను ఇలాగా ఒక అమ్మాయి అప్సర్ అనే అమ్మాయి విషయంలో ఇతన్ని మేము విచారిస్తున్నాము అది ఇదంటే లేదు సార్ అతను నాకు అయితే చాలా మంచివాడు అనేది నేను పోలీసులకి చెప్పాను కానీ ఒక్కసారిగా ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది కూడా మా టెంపుల్ దగ్గరలోనే పక్కనే పూడ్చాడు అనేసరికి నేను షాక్ అయిపోయాను అసలు ఇట్లా స పంతులు గారు ఎలా చేశారా అంటే నేను నమ్మలేని పరిస్థితి ఇప్పుడు కూడా షాకింగ్గా ఉంది నాకు ఎందుకంటే అతను ఏ రకమైన డౌట్ రాలేదు మాకు అనేది ప్రధానంగా చెప్పాడు చెప్పాడు అతను తర్వాత అమ్మాయి గురించి అడిగాడు అమ్మాయి అతనితో కలిసేదా ఏంటి ఎలాగంటే అమ్మాయి అయితే కలుస్తూ ఉండేది అప్పుడప్పుడు చూశాను నేను బట్ టెంపుల్లో పెద్దగా ఏమి ఇక్కడ ఏం జరగవు కదా ఎందుకంటే ఇది పబ్లిక్ ప్లేస్ అందరూ వస్తుంటారు అందువల్ల వాళ్ళిద్దరూ ఏదో రహస్యంగా మాట్లాడుకోవడం అట్లెప్పుడు నేను కనబడలేదు అమ్మాయి వస్తుండేది గుడికి అందరూ వస్తుండేవారు పంతులతో పంతులు కూడా అందరితో సరదాగా మాట్లాడుతుంటాడు కాబట్టి అమ్మాయితో కూడా సరదాగా మాట్లాడుతున్నాడు అనేది మేము అనుకున్నాము ఎప్పుడు కూడా మాకు డౌట్ రాలేదు అమ్మాయి ఇక్కడికి వచ్చేది జిమ్ జిమ్ కూడా చేసేది ఇక్కడ దగ్గరలో సో అమ్మాయి గుడి వెనకాల మొత్తం గ్రౌండ్ ఉంది సార్ వాకింగ్ వాకింగ్ ఇది జిమ్కి కూడా వెళ్తుండేది అమ్మాయిని వీడియోలు కూడా వచ్చాయి జిమ్ చేస్తున్న వీడియోలు విజువల్స్ వచ్చాయి సో ఇలా యాక్టివ్గా ఉండేది అమ్మాయి కూడా మాట్లాడుతూ ఉండేది కానీ మాకెప్పుడు గుళ్ళోగా ఉంటాం కాబట్టి డౌట్ రాలేదు ఇప్పుడు నేను కూడా వీడియోలు చూస్తే వీళ్ళిద్దరూ ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారని వాట్సాప్లో లవ్ మెసేజ్ పెట్టుకున్నారని ఆ అమ్మాయి తను ఇష్టపడిందని చెప్తున్నారు జనరల్గా ఏంటంటే ఈ ఊర్లో ఉండే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జాతకాల కోసం ఎక్కువగా ఆయన ప్రైవేట్గా కన్సల్ట్ అవుతుంటారు జ ఎందుకంటే జాతకాలు ఆయన బాగా చెప్తాడు అని చెప్తున్నారు నిజానికి ఆయన జాతకం ఆయన చెప్పుకోలేకపోయాడు ఎందుకంటే ఆయన జాతకం అంత జాతకాలు తెలిసిన వాడైతే అతని జాతకం అతనికి తెలియాలిగా నేను జైలుకి పోతానని అతనికి తెలియ జాతకంలో ఉందా మరి అతని జాతకంలో సో మనం అంటే నాలాంటి లాంటి అది లేదని అంటే అవుతారు కానీ నిజంగా పూజారికి జాతకం చూడడం వచ్చుంటే తన జాతకం ప్రకారం తను జైలుకి వెళ్ళాలి కదా ఆ జాతకంలో ఉండాలి కదా జాగ్రత్త పడాలి కదా అప్పుడైనా జాగ్రత్త పడాలి కదా లేదా దాన్ని కూడా ఎలా చెప్తారంటే జాతకంలో ఉన్నదాన్ని ఎవడేమో అవాయిడ్ చేయలేడని కూడా చెప్తారు ఏదేమైనా అతనికి అయితే తెలియదు కదా అతనికి తన భవిష్యత్తు అయితే తెలియదు కదా సో కాబట్టి ఏంటంటే ఇది జాతకం అనేది కూడా ఒక నమ్మకం భవిష్యత్తు గురించి తెలుసుకుందాం అనేది ప్రతి ఒక్కరి క్యూరియాసిటీ ఉంటుంది ఎందుకంటే మా ఫాదర్ కూడా జాతకాలు చెప్పేవాళ్ళు కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఓకే ఏంటంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు ఆరు నెలల తర్వాత నీ జీవితం బాగుంటుందని చెప్తారనమాట ఆరు నెలలు కావచ్చు వన్ ఇయర్ కావచ్చు దానివల్ల ఒక హోప్ని క్రియేట్ చేస్తా జాతకం ఎప్పుడైనా ఆ రకంగా దాని వాల్యూ ఉంది లేదనలేదు నేను కానీ దానికి అంతకంటే ఇంకేమీ లేదు అంటే కరెక్ట్గా భవిష్యత్తుని ఎవడూ కూడా చెప్పలేడు కాకపోతే ఏంటంటే ఒక హోప్ని క్రియేట్ చేస్తారు ఒక ప్రాబ్లంలో ఉండేవాడే కదా జాతకం చూసుకుంటాడు వెళ్ళి నాకు హెల్త్ బాగాలేదనో నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందనో నాకు సంపద ఎప్పుడు వస్తుందనో మా ఇంట్లో సంబంధాలు బాగాలేవనో ఏదో ఇట్లాంటి ప్రాబ్లంతో వస్తారు వచ్చినప్పుడు ఏంటంటే ప్రజెంట్ నీకు గురువు ఐదో ఇంట్లో ఉన్నాడు శుక్రుడు ఆరో ఆరో ఇంట్లో ఉన్నాడు శని పన్నెండో ఇంట్లో ఉన్నాడు అందువల్ల నీకు ఈ సమస్యలు వచ్చాయి సో నీకు ఇంకా ఆరు నెలలు పోయినాక గురువు మారుతాడు గది మారుతాడు ఇవన్నీ చెప్పి నీకు ఒక హోప్ క్రియేట్ చేసి పంపిస్తారు ఆ రకంగా సైకలాజికల్గా హెల్ప్ అవుతుంది జాతకం అంతే తప్ప ఎవడికి కూడా కరెక్ట్ అక్యురేట్గా ఏం జరుగుతుంది ఎవడో కూడా చెప్పలేడు ప్రపంచంలో అలాగే ఈ పంతులు గారికి కూడా జాతక తన జాతకం తన చె తెలియదు కాకపోతే ఏంటంటే జనాలకి చెప్పేవాడు ఇతను పంచాంగం అనేది ఉంటుంది పంచాంగంలో రాసులు వీటి గతి వాటిని బట్టి కొంత ప్రెడిక్ట్ చేసి చెప్తారు సో అలాగా మనోడు చెప్పేవాడు దాంతో క్లోజ్ అయింది అమ్మాయి కూడా ఈ అమ్మాయికి ఎందుకంటే ఆల్రెడీ ఒక పెళ్ళి హస్బెండ్ చనిపోయి ఇక్కడ చెన్నై నుంచి వచ్చేసింది ఆ విషయం పంతులు గారికి కూడా చెప్పినట్లేదు ఎందుకంటే ఇతను ఎక్కడ పోలీస్ స్టేషన్ చెప్పలేదు సో అమ్మ కూతురు ఆ విషయంలో దాచిపెట్టారు ఇతనికి సో ఇది ఇప్పుడు బయటకు వచ్చింది ఏదేమైనా అరవింద్ గారు చెప్పేది ఏంటంటే ఒకప్పుడు పంతులు గొప్పవాడుగా ఉన్నాడు ఇప్పుడు మాత్రం మా దేంట్లో ఇంత నరహంత కూడా ఇంత ఘోరంగా చేశాడా అనేది మేము షాక్ అవుతున్నాము ఇప్పుడు ఎవరినన్నా పంతులు గారినితో హాయిగా మాట్లాడాలంటే కూడా మాకు భయం ఉంది ఏ పంతులు గారు ఎలా బిహేవ్ చేస్తారో తెలియని అయింది అందువల్ల ఇది షేమ్ గా ఫీల్ అవుతున్నాం నేను కూడా నా టెంపుల్లో ఉండేవాడా ఇలా చేశాడనేది ఒక అవమానంగా ఫీల్ అవుతున్నాను అనేది అతను చెప్తున్నాను నిజానికి అతనికి కూడా బాధాకరమైన విషయమే ఎందుకంటే టెంపుల్ పక్కన ఇలా జరగడం అనేది ఒక రకంగా టెంపుల్ కూడా అరిష్టంగా ఫీల్ అవుతారు వాళ్ళు గ్రామంలో సో మరి మనోడు కొంత థింక్ చేయకుండా ఆలోచించకుండా పర్యవసనాలని చేయకుండా చాలా తెలివిగా చేస్తున్నాను అనుకోని చేశాడు దట్ ఇస్ దో ప్రాబ్లం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ